జనవరి 28, 2015 సుమారు రాత్రి 9 గంటల సమయం. ఎప్పట్లాగే ఆడియో లాంచ్ లో మాట్లాడడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైక్ తీసుకున్నాడు. ఏముందిలే, ఎప్పుడు చెప్పే మాటే కదా, సినిమా సూపర్ హిట్ అవుతుంది, అందరం కష్టపడి పనిచేశాం, మీకు నచ్చుతుంది అనుకుంటాను, చూసి ఎంజాయ్ చేయండి చెప్తాడు, అంతేకదా అనుకున్నారు. కానీ ఆ రాత్రి అలా జరగలేదు. మైక్ తీసుకున్న ఎన్టీఆర్ అప్పటి వరకు ఉన్న ఓటములను ఒప్పుకున్నాడు. ఏ అభిమానికి తమ హీరో ఇవ్వనంత ధైర్యాన్ని ఇచ్చాడు. తనకి హిట్స్ అవసరం లేదు, మీకు కావాలి, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను అనే భరోసా ఇచ్చాడు. ఆ రోజు ఎన్టీఆర్ స్పీచ్ విన్నవాళ్లు ఇంత హానెస్ట్ గా ఎలా మాట్లాడాడు అని ఆశ్చర్యపోయి ఉంటారు. అన్నట్లుగాని చెప్పినట్లుగానే ఎన్టీఆర్ తిరిగొచ్చాడు. అలా ఇలా కాదు, నేలకి కొట్టిన బంతిలా, పడిలేచిన కెరటంలా ముందెన్నడూ చూడని ఎన్టీఆర్ ని చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈ హిట్ స్ట్రీక్ కి పునాది అయిన జనవరి 28, 2015 రోజున ప్రతి నందమూరి అభిమాని కాలర్ ఎగరేసుకునేలాంటి సినిమాలు చేస్తాను అని మాటిచ్చిన ఎన్టీఆర్ 7.5 ఏళ్లవుతున్నా ఇచ్చిన మాట తప్పలేదు. తారక్ ఫ్యాన్స్ ఎత్తిన కాలర్ దించలేదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండే ఎన్టీఆర్ హావా ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి రీచ్ అయింది. ఇప్పటి వరకు కాలర్ మాత్రమే ఎగరేసిన ఫ్యాన్స్ ఇకపై ఎన్టీఆర్ చేయబోయే ప్రతి మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టే కాబట్టి త్వరలో పాన్ ఇండియాలో జెండా పాతడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే టెంపర్ ఆడియో లాంచ్ లో చెప్పిన అదే మాటని మరోసారి గుర్తు చేస్తూ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మళ్లీ మాట్లాడాడు. కళ్యాణ్ అన్న మనందర్నీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడు, అది ఎంత ఎత్తుకి ఎగరేస్తారు అనేది మీ ఇష్టం, ఈ పాత్ర అన్న తప్ప ఇంకెవరూ చేయలేరు అని చెప్పాడు. ఆగస్టు 5న బింబిసార రిలీజ్ అయి ఎన్టీఆర్ చెప్పిన మాట నిజమవుతుందేమో చూడాలి.